నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో దళితులను ప్రజా సంఘాల నేతలు పరామర్శించారు. అనంతరం సిపిఎం జిల్లా బృందం దళిత ప్రజా సంఘాల నాయకులు దళితుల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా చట్టప్రకారం అన్ని రకాల భూహక్కు పత్రాలు కలిగి ఉన్న దళితులపై దాడి చేసి వారి భూములను దౌర్జన్యంగా ఆక్రమించాలని చూసిన భూ కబ్జాదారులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఉడ్మలగిద్ద గోపాల్, రైతు సంఘం జిల్లా కన్వీనర్ అంజిలయ్య, కేఎన్పిఎస్ జిల్లా నాయకులు చంద్రశేఖర్, కేవీపిఎస్ జిల్లా కార్యదర్శి హనుమంతు, ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభుదా, సిపిఎం మద్దూరు మండల కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. దళితులపై దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేసే వరకు, దళితులపై దాడి చేసిన దుండగులను శిక్షించే వరకు జిల్లా కార్యదర్శి, ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం, అట్లాగే ప్రజా సంఘాలుగా కేఎన్పిఎస్ నాయకులు చంద్రశేఖర్ గారు, అట్లాగే మిగతా కూడా నిన్న దళితులు సాగు చేసుకుంటున్న భూమిపై దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తుల విషయమై మేము ఈరోజు ఆ భూముల్ని పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది. ఆ భూముల్లో 151, 152, 153 సర్వే నంబర్లు కూడా ఒక 5 సమాధులు ఉంటే, మరి భూ ఆక్రమణదారులు దౌర్జన్యంగా ఒక 2 సమాధుల్ని కూల్చడం జరిగింది. ఇప్పటికీ 3 సమాధులు అక్కడనే ఉన్నాయి. నిజంగా వాళ్ళు మా భూమి 154 సర్వే నంబరు ఇక్కడి వరకు ఉంది అని చెప్పి 153లో దళితులు సాగు చేసుకుంటున్న భూమిలో రావడం, దౌర్జన్యం చేయడం, మరి వాళ్ళు ఒకవైపు కోర్టులో ఈ భూమి విషయమై కేసు సాధించుకోవాలి తప్ప, ఇట్లా దళితులపై దాడులు చేసి దౌర్జన్యాలు చేసి వాళ్ళని కర్రలతో రాళ్లతో తరిమి తరిమి కొట్టి మరి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకు హత్యా నేరం కింద హత్యా ప్రయత్నం కింద కేసు బుక్ చేయాలని, అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా వాళ్ళ మీద నమోదు చేసి శిక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సవ్యంగా జరగడానికి, నేర పరిశోధన సవ్యంగా జరగడానికి ముందు ఫస్ట్ నిందితులను రిమాండ్ చేయాల్సిందే. నిందితులను రిమాండ్ చేయడం అనే అంశం, హత్యాయత్నం 307 కేసు నమోదు చేయాల్సిందే. 307 కేసు ద్వారా, ఎస్సీ ఎస్టీ యాక్ట్, అట్రాసిటీ యాక్ట్ ద్వారా నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి అని ప్రభుత్వం, ఒకవేళ అట్లా అరెస్ట్ చేయకుండా రిమాండ్ చేయకుండా ఉంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని, తదుపరి జరిగే కార్యక్రమం మొత్తం ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి అని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దళితుల మీద జరిగిన దాడి సందర్భంగా మేము చాలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. భూ సమస్యల విషయంలో, దళితుల సమస్యల విషయంలో ప్రభుత్వం చట్టపరంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది, చొరవ వహించాల్సిన అవసరం ఉంది. వేల సంవత్సరాలు వెనుకబడ్డటువంటి మాకు న్యాయం చేయడానికి కలెక్టర్ చొరవ తీసుకున్నాలే, జిల్లా ఎస్పీ గారు చొరవ తీసుకున్నాని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి అని, కోర్టులో ఫైనల్ అయ్యే దగ్గర ఆ విషయంలో దళితులు భూమిని సాగు చేసుకునే పద్ధతికి మద్దతు తెలపాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని కోరుతూ, సంవత్సరాల నుండి దళితులు ఆ భూమిలో సాగును కొనసాగిస్తున్నారు. ఆ పొజిషన్ ఆఫ్ రైట్ కింద ఆ భూమి దళితులకు దక్కాల్సిందే. ఒకవేళ లా ఆఫ్ రైట్ కింద అవతల వాళ్ళకు వచ్చేటట్టుంటే కూడా కోర్టు తీర్పు ఇచ్చే దగ్గర అది ఈ రోజు వరకు రేపటికైనా దళితుల భూమే. ఆ దళితుల భూమిలోకి వచ్చి దౌర్జన్యంగా దాడిగా మూక మందబలంతో దాడి చేసి హస్తగతం చేసుకోవడం ద్వారా, హస్తగతం చేసుకునే చర్యనే నువ్వు ఇల్లీగల్గా ఉండవని చెప్పేసేటటువంటి పద్ధతి ఉందని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. ఏమైనా వాళ్ళు చట్టపరంగా ఉంటే ఇంకా 4 దినాలు ఆగొచ్చు, 60 ఏళ్ళనుంటే ఆగిండ్రు కదా, ఇంకా 4 దినాలు ఆగండి. అట్లా కాదు, దాడి ద్వారా, బలవంతంగా, దౌర్జన్యం ద్వారా, హింసాయుతంగా భూమిని హస్తగతం చేసుకున్నామంటే చెల్లే ప్రసక్తే లేదని చెప్పేసి మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తూ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈరోజు మద్దూరు మండల కేంద్ర గ్రామంలో దళితుల మీద కొంతమంది భూ కబ్జాదారులు దాడి చేసి ఆ భూమిని బలవంతంగా ఆక్రమించుకోవాలని ఆలోచనతో దళితుల మీద విచక్షణ రహితంగా దాడి చేసి ఈరోజు కొంతమంది, అందులో లక్ష్మయ్య అనే రైతుకు, దళితునికి చేయి విరగొట్టినటువంటి పరిస్థితి ఉంది. మిగతా దళితులకు కూడా రక్త గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు వెంటనే రక్త గాయాలు, ఆ విరిగిన చేయి, ఇవన్నీ కూడా బేసిక్తోన
అత్యాయత్నం కింద కేసు నమోదు చేయాల్సిందే 307 కింద వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా దళితులకు అదేదో ఊరికి 60 ఏళ్ళు కబ్జాలు కూడా లేరు వాళ్ళు వాస్తవంగా చట్ట ప్రకారం వాళ్ళకి పాస్ పుస్తకాలు ఉన్నాయి ధరణిలో కూడా కొత్త పాస్ పుస్తకాలు వచ్చి ఉన్నాయి ఇప్పటికే 151 152 153 మూడు సర్వే నెంబర్లకు సంబంధించిన